ఢిల్లీ పనితీరు మారాలంటూ కేంద్రం రాష్ట్రంపై పెత్తనాన్ని ఎదిరించాలని, దీనికి దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పునరుద్ఘాటించారు. భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని, దీనికై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకుని పోయే దిశలో సీఎం కేసీఆర్ మూడో కూటమికి ఏర్పాటు చేశారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం పోవాలని, దేశం నిజమైన సమైక్య వ్యవస్థగా మారితేనే అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, దీనికి దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని అన్నారు. దీనికోసం చెన్నైకి వెళ్లిన కేసీఆర్ అక్కడ కరుణానిధితోనూ, అలాగే స్టాలిన్తోనూ చర్చలు జరిపారు. అలాగే తెలంగాణలో ప్రవేశపెట్టనున్న రైతు బంధం పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్ను ఆహ్వానించినట్లు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు.